అండ్ వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. అదే వచ్చేసి టమాటా చారు, టమాటా రసం సింపుల్ వేలు. మనం 2 వేస్లో చేసుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్ టమాటా చారు అన్నమాట. సో మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. సో దీనికోసం కడాయిలో ఆయిల్ వేస్తున్నాను. ఇన్స్టెంట్ టమాటో రసం అనొచ్చు. సో కడాయిలో ఆయిల్ వేసేసి ఇందులో జీలకర్ర, అలాగే ఆవాలు, క్యుమన్ సీడ్స్ అండ్ మస్టర్డ్ సీడ్స్ వేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు, సో డ్రైడ్ చిల్లీస్ అన్నమాట, ఇవి కూడా వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా దగ్గరికి ఫ్రై అవ్వాలంటే కొద్దిగా పసుపు కానీ సాల్ట్ కానీ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. నేను ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను తొందరగా ఫ్రై అవ్వటానికి. సో చూస్తున్నారు కదా, ఇవి దగ్గరికి అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. సో ఒక 1 మినిట్ వరకు కలుపుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటోస్, అవి కూడా కొద్దిగా బాగా పండినవి రైప్డ్ టమాటోస్ ఉంటాయి కదా, పండిన టమాటోలు అయితే మనకి తొందరగా కుక్ అవుతుంది అన్నమాట. సో మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం దగ్గరికి కుక్ అయిపోయిద్దండి. సో ఇలాగా మొత్తం మ్యాష్ అయిపోయేటట్టు కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ అయిన తర్వాత చింతపండు గుజ్జు అండి, చింతపండు రసం, టామరిన్ వాటర్ ఉంటాయి కదా, చింతపండు రసం అనేది ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మనకి రసంకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో మనము చెక్ చేసుకొని, టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏమంటారు, కొత్తిమీర, కొరియాండర్ వేసేసుకోవాలి. కొరియాండర్ వేసేసుకొని కలిపేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక అన్ని మనం ఉప్పు అలాగే కారం ఇవన్నీ కూడా వేసుకోవాలి. అయితే చాలామంది అడుగుతున్నది ఏంటి అంటే మాకు క్వాంటిటీస్ చెప్పండి అని. అయితే మనము ఇలాంటి రసం వీటికి క్వాంటిటీస్ చెప్పలేమండి. కొంతమంది చింతపండు గుజ్జు ఎక్కువ వేస్తారు, అప్పుడు ఉప్పు కారం అనేవి ఎక్కువ పడతాయి అన్నమాట. సో మనము టేస్ట్ చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. ఉప్పు కారం అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసాను. ఒక 15 to 20 మినిట్స్ మరగనివ్వాలండి. సో మరగనిస్తే ఆల్మోస్ట్ మనకి ఇంకా టమాటో రసం, టమాటో చారు అనేది రెడీ అయిపోతుంది. ఇంకొక వేలో ఏంటంటే టమాటోలను ఉడకబెట్టి మళ్ళీ ఆ రసాన్ని ఉడకబెట్టి ఆ తర్వాత తాలింపు వేసి మళ్ళీ ఉడకబెట్టి ప్రాసెస్ అనేది పెద్దగా ఉంటుంది. ఇది ఇన్స్టెంట్ ప్రాసెస్ అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. సో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.